చెరుకు రైతుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారికి తెలువని విషయాలు కాదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడే ఉమ్మడి రాష్ట్రంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ జగిత్యాల బోధన్ చాలా ప్రాంతాలలో చెరుకు పండిస్తుంటే ఆనాడు ఉన్న ఫ్యాక్టరీని ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తున్నప్పుడు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ఆ ఫ్యాక్టరీని నడపాలని చాలా సందర్భాలలో కేసీఆర్ గారు మాట్లాడారు 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గారి కుమార్తె కవిత గారు టిఆర్ఎస్ పార్టీ గెలిచిన 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి చెరుకు కొనుగోలు చేస్తామని చెప్పింది ఈ రోజు మీరు ఎట్లయితే చెప్తున్నారో ఆనాడు ఆ రైతులకు యాజమాన్యం ఇవ్వాల్సిన పంట కొనుగోలు చేసి వాటికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా పెండింగ్ ఉంటే వాటి అన్నిటి నిధులను కూడా విడుదల చేయించి పూర్తి బాధ్యత తీసుకుంటామని చెప్పింది అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అది మిర్చి కావచ్చు పత్తి కావచ్చు మొక్కజొన్నలు కావచ్చు సోయాబీన్ కావచ్చు వరి కూడా ఈ రోజు రాష్ట్రంలో కొనలేని పరిస్థితి నేనేమన్నా వేలాది మంది రైతులు కదం దొక్కితే నేను ఆశ్చర్యపోయినా ఏ రాజకీయ పార్టీ లేకుండా రాజకీయాలకు అతీతంగా ఇన్ని వేల చెరుకు రైతులు రోడ్డెక్కిందంటే సమస్య చాలా తీవ్రంగా ఉన్నదని చెప్పి నేను సురేష్ ఎక్కారన్నతో మనోళ్లతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది అక్కడ ఒకసారి కనుక్కోండి అక్కడ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న వాళ్ళతో నాకు మాట్లాడించండి అని చెప్పి నేనే మీ సమస్య ఏందో కనుక్కుందా ఎందుకంటే ఈ రోజు నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమైనాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మీ సమస్యల మీద శాసనసభలో అదేవిధంగా శాసన మండలిలో మీకు తెలుసు పెద్దల జీవన్ రెడ్డి గారు ఆయన రైతే కాదు రైతు సమస్యల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి సభలల్లో ప్రభుత్వం దృష్టికి మీ సమస్యను తీసుకెళ్లి చర్చించే విధంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాలని చెప్పి నేనే మాట్లాడడం జరిగింది ఇవాళ మీ దగ్గరికి పెద్దలు మీ మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్టార్ గారు కావచ్చు కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారు అదేవిధంగా మా పెద్దక్క మీ అభిమాన నాయకురాలు గీతక్క అదేవిధంగా మిత్రుడు మదన్ మోహన్ గిరిధర్ మేమందరం కూడా ఇవాళ మీ దగ్గరకు వచ్చింది మీ సమస్యను తెలుసుకొని మీ యొక్క కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఒత్తిడి చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఇవాళ నేను ఒకటే సూచన చేస్తున్న ఈ వేదిక మీద నుంచి మార్క్ ఫైర్ ద్వారానో సభలల్ల ప్రభుత్వం దృష్టికి మీ సమస్యను తీసుకెళ్లి చర్చించే విధంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాలని చెప్పి నేనే మాట్లాడడం జరిగింది ఇవాళ మీ దగ్గరికి పెద్దలు మీ మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్టార్ గారు కావచ్చు కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారు అదేవిధంగా మా పెద్దక్క మీ అభిమాన నాయకురాలు గీతక్క అదేవిధంగా మిత్రుడు మదన్ మోహన్ గిరిధర్ మేమందరం కూడా ఇవాళ మీ దగ్గరకు వచ్చింది మీ సమస్యను తెలుసుకొని మీ యొక్క కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఒత్తిడి చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఇవాళ నేను ఒకటే సూచన చేస్తున్న ఈ వేదిక మీద నుంచి మార్క్ ఫైర్ ద్వారానో ఇక్కడున్న రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మన అప్పు 69,000 కోట్లే 65 సంవత్సరాలు ఏలిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు కలిసి చేసిన అభివృద్దితో పాటు చేసిన అప్పు 69,000 కోట్లు ఈ ఏడేళ్ల కేసీఆర్ 4 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చింది
దాదాపు ఒక 10 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ 8 బడ్జెట్లు ప్రజల నుంచి వచ్చిన ఆదాయము ఒక 10 లక్షల కోట్ల పైన వచ్చింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక 15 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అప్పులనుకో ఆదాయం అనుకో కేసీఆర్ చేతులకు 8 ఏళ్లల్ల 15 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ చేతులకు వచ్చినాయి ఇయాలా రైతు జేబులకి 100 రూపాయలు రాలేదు మరి 15 లక్షల కోట్ల రూపాయలు ఏ కాంట్రాక్టర్ల దగ్గరికి పోయినాయి ఏ ప్రజా ప్రతినిధుల దగ్గరికి పోయినాయి ఏ ముఖ్యమంత్రి ఇంటికి పోయినా గడీలు నిండినాయి గర్షలు నిండినాయి ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి ఇయాలా ముఖ్యమంత్రి గారి బేసజాలకు వెళ్ళాల్సిన పని లేదు ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేకు ఒకవేళ అవగాహన లేకపోతే ఓ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను బప్పు చెరుకు రైతుల దగ్గర కూచోబెట్టి మాట్లాడు ఈ సమస్య పరిష్కారం కాదు కాదు సులువైన సమస్య ఈ ప్రాంతంలో చెరుకు పంట వచ్చే టైంలో ప్రభుత్వమే అధికారులను పెట్టి ఎంఆర్ఓలను ఆర్టీఓలను పెట్టి ఒక 4-5 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వం ఆ పంటను కొని చుట్టుముట్టు రాష్ట్రాలలో ఉన్న ఫ్యాక్టరీలతో మాట్లాడి రవాణా ఏర్పాటు చేసి ఈ చెరుకును అక్కడికి పంపించవచ్చు ఇదేం పెద్ద శాతగాంధీ లేకపోతే చేయలేని పని కాదు